దేవుని మాటలు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి అనుభవించడానికి, ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలందరికీ ప్రభు దాసరాలు మీకు శుభం తెలియజేస్తున్నాను. మరి ఒక వాగ్దానము ఇస్తున్నాము దేవుని ప్రేరణ ద్వారా. దేవుడు అలా చేయమన్నాడు, చేస్తున్నాను. గివింగ్ దేవుని యొద్ద నుండి ఒక మాట. ఈ యొక్క మరి వాగ్దానము దేవుని యొద్ద నుండి ఒక మాట అనే పేరుతో ప్రసంగానికి ముందు ఇస్తున్నాము. ఈ మాట తప్పకుండా మీ హృదయంలో నాటుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుని మాట మరి స్వస్థతనిస్తుంది, విడుదలనిస్తుంది. దేవుని మాట కార్యాలు నెరవేరుస్తుంది. 138వ కీర్తన 8వ వచనం, Psalm 138:8 వీలుంటే ఇలాగూ దేవుని యొద్ద నుండి వచ్చే మాట ప్రసంగానికి ముందు ఈ వాగ్దానము లేక వాగ్దానం మీరు స్వతంత్రించుకోండి, పొందుకోండి, వాక్యము ధ్యానించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే మీ హృదయంలో మంట పుడుతుంది. మరి 138వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో కలిసి పలకండి, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతులు చూపెట్టండి. థ్యాంక్ యూ. యెహోవా నీ పక్షమున కార్యము సఫలము చేయనై ఉన్నాడు. నీ ప్రయత్నాలన్నీ కూడా దీవించినై ఉన్నాడు. నీ ఆలోచనలు యావత్తును సఫలపరుస్తాడని వాగ్దానం ఉన్నది. ఆయన సఫలపరిచే దేవుడు. చాలా కుటుంబాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులు ఉన్నారు. ఎంత తిరిగినా, ఎంత ఆలోచించినా, ఎంత వెతికినా సరి అయిన బాంధవ్యాలు దొరకకుండా మరి ఈడు మీరిపోతున్న పిల్లలు ఉన్నారు. వారిని చూస్తుంటే మనసులో బాధ కలుగుతుంది. నేను ప్రతిరోజు అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఇంకా ఉద్యోగాల కొరకు వెతికి వెతికి విసికి వేసారిపోయిన వారు ఉన్నారు. మరి విడిపోయిన కుటుంబాలు ఉంది, భార్యాభర్తలు విడిపోయినారు. కోర్టు కేసులని, పోలీస్ కేసులని తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి. మరి ఎవరు వారి కార్యాన్ని సఫలపరుస్తారు? దేవుడు ఒక్కడే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పక్షమున కార్యమును సఫలము చేస్తాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముడు, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. అలాగే 57వ కీర్తన 3వ వచనంలో కూడా, నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. కీర్తన 57:3, 2వ వచనం, Psalm 57:2, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నీవు చేయు ఆవత్తును ఆయన దీవిస్తాడు. నీ హృదయ వాంఛలను కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయన నీ పక్షమున నుండి నీ కార్యాన్ని సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది పెళ్లి కార్యం కానీ, ఇల్లు కట్టడి కార్యం కానీ, వ్యాపారం కానీ, మరి సంతానం కానీ, సమాధానం కానీ, సమృద్ధి కానీ, రుణబాధల నుండి విడుదల కానీ, ఇవన్నీ కూడా ఆయన నీ పక్షాన ఉండి నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు చేయాల్సిందెల్లా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి నేను ఒక జనరల్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఈరోజు వాక్యము విశ్వాసి పాటించవలసిన 7 కార్యాలు లేక విశ్వాస జీవితంలో కావలసిన 7 కార్యాలు బోధించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఇది మత్తయి సువార్త 16:16-18 చదివినప్పుడు యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు. నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరదు, మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికిస్తాను, నీవు భూలోకమందు దేని బంధిస్తావో అది నేను పరలోకమందు బంధిస్తాను, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడినని ఒక వాగ్దానము పేతురుకి ఇవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వాగ్దానం ఇవ్వడం ఏంటంటే, మరి పేతురు యేసు ప్రభువును సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసిస్తాడు. నేనెవరని నువ్వు అనుకుంటున్నావు అన్నప్పుడు, కొందరు యిర్మీయా అంటున్నారు, నన్ను కొందరు ఏలియా ప్రవక్త అంటున్నారు, కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని ప్రజలు చెప్పుకుంటే, మీరైతే నా గురించి ఏమని అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు వెంటనే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవగు క్రీస్తు అనగానే వెంటనే యేసు ప్రభు, నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని, అంటే ఆ ఒప్పుకోలు మీద, ఆ విశ్వాసం మీద సంఘాన్ని నేను కడతానని వాగ్దానం ఇచ్చినాడు. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్నప్పుడు 7
కీస్ సెవెన్ కీస్ టు హెవెన్ అని చెప్పొచ్చు. లేక విశ్వాసికి దీవెనకరంగా ఉన్న ఏడు కార్యాలు, పాటించవలసిన ఏడు కార్యాలు, పరలోకాన్ని విప్పేది ఒక ఏడు కార్యాలు మనం ధ్యానించాలి. మొదటిది ప్రార్థనా జీవితం అని మర్చిపోకూడదు. విశ్వాసికి చాలా అవసరం ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితాన్ని ఇప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మన సంఘంలో నానా విధాలైన ప్రార్థనలు ఉన్నాయి. గొలుసు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఏకాంత ప్రార్థనలు, మరి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన, సంఘంలో జరిగే వివిధ విభాగాల్లో ప్రార్థన. ఎందుకు ప్రార్థనను మనము ఇంతగా ప్రోత్సహిస్తున్నామంటే, ప్రార్థన తప్ప మరొక ఆయుధము సాతాను గెలవడానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు మీ అవసరతలు తీరాలంటే ప్రార్థించాలి, సాతాను ఓడాలంటే ప్రార్థించాలి, మీ అక్కర్లు తీరిపోవాలంటే ప్రార్థించాలి, రోగం నయం కావాలంటే ప్రార్థించాలి. మార్కు 9:29 ఉంది, ఇది ప్రార్థన వల్లనే ఇట్లాంటిది వదిలిపోవట సాధ్యం. కాబట్టి ప్రార్థన జీవితం చాలా అవసరం. యేసుప్రభు అంటాడు, విసుకక నిత్యము ప్రార్థించాలి. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. నీవు సొంతగా అన్ని కార్యాల గురించి ఆలోచిస్తే చింతించి చింతించి కృంగిపోతావు. కాబట్టి నీ భారము దేవునికి అప్పగించాలి, నీ వ్యాజ్యాన్ని దేవునికి తెలియజేయాలి. వీలైతే మరి నీవు మోకరించి ప్రార్థన చేయడం చాలా దీవెనకరం. నిన్ను నీవు తగ్గించుకోవడం, దేవుని సన్నిధిలో నీ యొక్క అవసరతలు దేవునికి తెలియజేయడం. ప్రార్థనలో ఎప్పుడు వెసుకకూడదని, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించాలని, ఎడతెగక ప్రార్థన చేయాలని, ప్రార్థనలో నిలకడగా ఉండాలని, ఇవన్నీ కూడా లేఖనాల్లో చాలా పర్యాయములు రాసి ఉంది. ఎక్కడైతే సంఘము ప్రార్థన చేస్తుందో ఆ సంఘము చాలా అభివృద్ధి పొందుతుంది. ఆ సంఘము భూలోకమంతా వ్యాపిస్తుంది. మరి గొప్ప గొప్ప సంఘాలు ఏ విధంగా విజయవంతంగా సాగుతుందంటే, అక్కడ విశ్వాసులు ప్రార్థన చేసేవారు ఉంటారు. భక్తులను దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడంటే కేవలము దేవుని ప్రజలు, యేసు రక్తం చేత సంపాదించబడిన సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దాసులను ఆత్మతో అభిషేకించి బుదిగంతంలో వాడుకుంటాడు. అపొస్తల కార్యం 4:31 ఉంది, ఆనాడు సంఘము ప్రార్థించగా మరి వారు కూడి ఉన్న చోటు కంపించింది. శిష్యులు బహు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. వారి ప్రాణములు కూడా తెగించి వారు దేనికి కూడా భయపడకుండా, మరణానికి కూడా భయపడకుండా, శిక్షకు భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగినారు. ధైర్యముతో అంటే కేవలం అది ప్రార్థన యొక్క మహిమ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సంగతుల్లో నీవు క్షీణించిపోతున్నావు, కృంగిపోతున్నావు, విసిగిపోతున్నావు, వేసారిపోతున్నావు, భయపడుతున్నావు, అధైర్యపడుతున్నావు. ఇదంతా ప్రార్థన లేమికి సూచన అని మర్చిపోకూడదు. ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా శక్తిమంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. వారు సాతాను ఓడించగలరు. పరిస్థితుల మీద వారికి విజయము సాధించుకుంటారు. ఎందుకంటే ప్రార్థన అంటే మరి ఏదో కాదు, దేవునితో ఉన్న బంధమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ఆదిమ క్రైస్తవులు అపొస్తలుల కార్యం 2:42 చూసినప్పుడు వారు ప్రార్థన యందు, వాక్యమందు, అపొస్తలుల బోధ యందు, రొట్టె విరిష్టి యందు ఎడతెగక ఉండిరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది నేను ఏడు కార్యాలు చెప్తానన్నాను కదా, మొట్టమొదటిది ప్రార్థన జీవితం నీకుందా అని నీవు సరిచూసుకోవాలి. నీ శక్తి మీద కాకుండా దైవశక్తి మీద నువ్వు ఆధారపడాలి. నీ పిల్లల భవిష్యత్ కొరకు దేవుని ఆశ్రయించాలి. ఏదైనా రోగం నయం కావాలంటే దేవుని ఆశ్రయించాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. నీ పిల్లల వివాహం కొరకు ప్రార్థన చేయి, పిల్లల ఉద్యోగాలకు ప్రార్థన చేయి, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇవ్వటం ప్రార్థన చేయి, ఆర్థిక ఇబ్బందులుంటే ప్రార్థన చేయి, రుణ బాధల్లో కురుక్కొని పోతుంటే ప్రార్థన చేయి, శరీరంలో వైద్యులు కూడా నయం చేయలేని రోగం ఉంటే ప్రార్థన చేయి. ట్రై ప్రేయర్ ప్రార్థన సమస్తానికి విజయాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీ కార్యాలన్నీ సఫలపరుస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండవది చూసినప్పుడు ఉపవాసం. చాలామంది ఉపవాసం ఉండలేరు, ఉండరు. వారికి ఉపవాసం గురించి ఉన్న జ్ఞానం లేదు. కానీ మీరు పరిశుద్ధ గ్రంథం చక్కగా చదివితే పాత నిబంధనలో ఉపవసించినారు, క్రొత్త నిబంధనలో కూడా ఉపవాసం గురించి ఉన్నది. ఎందుకు? క్రీస్తు యేసు క్రీస్తే మరి స్వయంగా 40 రోజులు ఉపవాసం ఉండినాడని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 4:14 చూస్తున్నాం. పాత నిబంధనలు చూసినప్పుడు మోషే 40 రోజులు రెండు పర్యాయములు ఉపవాసం చేసినాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడు. ఆయన దేవుని యొక్క ఆలోచనలు పొందుకున్నాడు. ఉపవసించి ప్రార్థన చేయాలి. యేసుప్రభువే అన్నాడు, ఉపవసించి మీరు ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని మత్తయి సువార్త 6:5 ఆఖరి మరి పేరలో మీరు చూస్తారు. ఉపవాసం ఉండడం ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నా. యెషయా 58 ఒకసారి చూడండి.
యెషయా 58 8-9 వచనాల్లో ఉపవాసం వలన వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చు, నువ్వు మొర పెట్టగా ఆయన నేనున్నానను. ఇవన్నీ కూడా ఉపవాసం వలన వచ్చే ఆశీర్వాదాలు. ఉపవాసము చేయడం ద్వారా కొన్ని కీడులు తొలగిపోతాయి. కుటుంబం మీదకి ఏదైనా మరణము, కీడు, సాతాను యొక్క తంత్రాలు ఇవన్నీ కూడా కుటుంబం మీదకి కానీ నీ మీదకి కానీ వస్తుంది అన్నప్పుడు యు ట్రై గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవసించి ప్రార్థన చేసి దేవుని వెతికినేడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీ యొక్క మరి కార్యములన్నీ నెరవేర్చి ఆయన మనస్సును, ఆయన తలంపులను, ఆయన త్రోవలను, ఆయన ఆలోచనలను నీకు బయలుపరుస్తాడు. ఉపవాసము ప్రార్థన చాలా శక్తివంతమైంది. మన సంఘంలో ప్రతి శుక్రవారం 2 సెషన్స్ పెట్టినాం, ఉదయము 10 నుండి 1 గంట వరకు, సాయంకాలం 5 నుండి 8:30 వరకు. చాలామంది ఉపవసించి వచ్చి ప్రార్థనలో పాలు పొందుతున్నారు, జవాబులు పొందుతున్నారు. దేవుని ఉగ్రత నాపేది మరొకటి కాదు ఉపవాస ప్రార్థన. గాడ్స్ యాంగర్ విల్ బి కామ్ డౌన్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే బిఫోర్ గాడ్. పశ్చాత్తాపమైన హృదయంతో నువ్వు చేసిన హేయ క్రియలు, పాపపు క్రియలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి మారు మనసు కలిగి దేవుని తట్టు తిరిగి ఉపవసించి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థిస్తే వెంటనే దేవుని హస్తము నీ జీవితంలో చూస్తావు. దేవుని స్తోత్రం. యోనా 3:10 చూస్తున్నాం, అక్కడ ప్రజలు నినవేలో ప్రజలు పాపం చేసి దేవునికి ఇష్టం లేని అసహ్యమైన కార్యాలు చేస్తుంటే దేవుని కోపం వారి మీద రగులుకున్నది. కానీ ఎప్పుడైతే వారు తమను తాము తగ్గించుకొని గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు, పాత నిబంధన కాలంలో ఉపవాసం అలాగ చేసేది, వారు దేవునికి మొరపెట్టినారు, ఉపవసించినారు. వారితో పాటు మరి వారికి ఉన్న ఎడ్లు, గొడ్లు, ఆ గొర్రెలు, మేకలు అన్నిటినీ కూడా ఉపవాసం చేయడానికి సేవకులు, దాసులు, దాసులు అందరూ ఉపవాసం. రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి ఉపవసించి ఏకంగా ప్రార్థించినప్పుడు యోనా 3:10 ఒక మాట ఉంది, దేవుడు చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదైతే కీడు రప్పించాలని అనుకున్నాడో అది మానుకున్నాడంట. దేవుని మనసు త్రిప్పుకున్నాడట. అంటే దేవుడు దీర్ఘశాంతుడు, కనికర సంపన్నుడు, దయాళుడు, మంచి దేవుడు. ఆయన నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని మొరపెడతావో వెంటనే దేవుడు తన దయను, కనికరాన్ని, కరుణను నీ మీద కుమరిస్తాడు. నీకు రానున్న కీడును తరిమి కొట్టేదే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. యోవేలు 2:2 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. నీ పంటను పాడు చేసే పురుగును నేను గద్దిస్తాను, మరి నీ మీదికి దేవుని దీవెనలు దింపుతాను, ఎన్నో ఆశీర్వాద ఆత్మను కుమ్మరిస్తాను. మరి ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మరి జరుగుతుందని మీకు తెలియజేస్తూ, కనుక ప్రార్థన మొదటిది, రెండవది ఉపవాసం, మూడవది ఏసునందు విశ్వాసం. ఏసునందు విశ్వాసం మూడవ కార్యం, విశ్వాసం పొందుకోవాలి. హ్యావింగ్ ట్రెమెండస్ ఫెయిత్ ఇన్ గాడ్ జీసస్. ఏసులో నువ్వు నమ్మకం ఉండాలి. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అనగానే వెంటనే యేసు ఎంత ప్రశంసించినాడు. అంటే నీ గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో రావాలి, రక్షణ కార్యము మీ కుటుంబంలో జరగాలి, మరి కొన్ని రోగాలు వదిలిపోవాలి, కొన్ని కార్యాలు సఫలం కావాలి అన్నప్పుడు నువ్వు యేసులో విశ్వాసం ఉంచాలి. యేసు శక్తిలో నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ లభిస్తుంది. హృదయమందు యేసును రక్షకుడిగా స్వీకరించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావని రోమీలకు రాసిన పత్రిక 10:9 మరి 9-11 మీరు చదివితే, హౌ యు కెన్ బి సేవ్డ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసం మరి నీకు ఉండాలి. ట్రస్ట్ జీసస్, హీ నెవర్ ఫెయిల్స్ యూ. జీసస్ నెవర్ ఫెయిల్స్. జీసస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మరి ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు అనని మాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏ యుగ పురుషుడు కానీ, ఏ నరవతారి కానీ, ఏ దేవుడు అనే పేరుతో వచ్చిన వాడు కానీ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అనలేదండి. కాబట్టి యేసే అన్నాడు, నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవం అని. కాబట్టి నీవు యేసులో విశ్వాసం ఉంచాలి. ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మాకు గుడ్డితనం తొలగించు, మేము గుడ్డివారము, మమ్మను కరుణించు, దావీదు కుమారుడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను ఈ కార్యము చేయగలనని మీరు నమ్ముతున్నారా? మా మత్తయి సువార్త 9:29 మాట ఉంది, నేను ఈ కార్యము చేయగలనని మీరు నమ్ముతున్నారా? అవునయ్యా,
నీ మేము నమ్ముతున్నాం, నీ శక్తిలో మాకు విశ్వాసం ఉన్నది. అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. హల్లెలూయా. అంటే నువ్వు నమ్మితే నమ్మిక ప్రకారము దైవ కార్యాలు నీ కుటుంబంలో జరుగుతుందని చెప్పడానికి ఏ సందేహము లేదు. తన్నెందరు అంగీకరించిన వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తను స్వీకరించిన వారందరూ దేవుని కుటుంబంలో పుట్టినారు, దైవ కుమారులైనారు, వారు అధికారం గల వారుగా మారినారు. యేసు నామంలోనే రక్షణ ఉంది, మరి ఏ నామంలో రక్షణ లేదని పేతురు మరి చాటిస్తున్నాడు తన ప్రసంగములో. అంటే యేసులో శక్తి ఉంది. యాడు నో ద పవర్ ఆఫ్ జీసస్. కనుక యేసు చెప్పినట్టు వినాలి, యేసు యందు విశ్వాసం ఉంచాలి. యేసులో విశ్వాసం ఉంచినప్పుడు నీ ప్రతి విధమైన కట్టు తెరిగిపోతుంది. పైగా నీకు మరి మరణ తర్వాత జీవితం ఇది ముగించిన తర్వాత నిత్య జీవము లభించేది యేసు ద్వారానే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. యేసునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుకుంటాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఇటర్నల్ లైఫ్ యూ విల్ గెట్ వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్. హీ ఈజ్ సఫిషియంట్ ఫర్ దిస్, ఫర్ ద లైఫ్ ఆన్ అర్త్, ఫర్ ద లైఫ్ ఇటర్నల్ లైఫ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మూడవది విశ్వాసం, యేసునందు విశ్వాసం. నాలుగవది చూసినప్పుడు యేసు రక్తం. యేసు రక్తం ఒక విలువను విశ్వాసి గుర్తించాలి. యూ షుడ్ నో ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం జయమనాలి విశ్వాసి. ప్రతి సమస్యకు నోరు తెరిచి యేసు రక్తం జయమనాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు భయపడుతూ వణుకుతూ పిరికితనంగా బ్రతకొద్దు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యము శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు. సమస్య వచ్చినప్పుడు యేసు రక్తమే జయం. సాతానుతో సవాలు పలకాలి. యేసు రక్తమే జయం. ఏం చేస్తావో నీవు చేయి. నాకు యేసు రక్తం అనే కంచి కాపుదల ఉంది. మనమందరం విలువ పెట్టి కొనబడిన వారం, యేసు రక్తం చేత కొనబడిన వారం. వీఆర్ పర్చేజ్ విత్ ద గ్రేట్ ప్రైస్, దట్ ఈస్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము మరి విలువను నీవు గుర్తుపడ్డాలి. నువ్వు నూతన సృష్టిగా మారినావంటే కేవలం యేసు రక్తం ద్వారానే. ఎవడైనా నువ్వు క్రీస్తునందు వాడు నూతన సృష్టి. పాతవి గతించను, సమస్తము నూతనమాయను. దానికి కారణం యేసు చిందించిన సిలువలో చిందించిన రక్తమే. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుందని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 12:11 ఈ మాట ఒకసారి చదవాలి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే యేసు ప్రభు నిమిత్తము ప్రాణాలే పెట్టినారు. వారు యేసు రక్తంలో విశ్వాసం ఉంచినారు. వారు దేనికి భయపడలేదని ఇక్కడ మరి వాక్యంలో మనము చూస్తున్నాం. 1 పేతురు 1:19 పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి యేసు రక్తం యొక్క విలువను ఇంకా ఇంకా తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథములు. విశ్వాసి, దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్. ఇది పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి. తాళపు చెవులు అన్నప్పుడు అది అధికారాన్ని సూచిస్తుంది. బాధ్యతలు కూడా ఉంటాయి. అధికారం ఉన్న చోట బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా సాతాన్ని ఎదిరించడానికి పరలోకం విప్పి నీ కుటుంబం మీదకి, నీ మీదకి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉన్న మరి విధానాలని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ చూసినప్పుడు పరిశుద్ధ జీవితం, ఏ హోలీ లైఫ్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాసి ఎప్పుడు కూడా పాపాన్ని ద్వేషించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సంపూర్ణ హృదయంతో ప్రేమించాలి. సగటు సగుడుగా కాదు, విత్ యువర్ హోల్ హార్ట్ యూ షుడ్ లవ్ గాడ్. ఆజ్ఞల్లో కూడా ప్రప్రదమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలి. లోకాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది. నేత్రాశ జీవపు డంభము లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. పరిశుద్ధత లేని ప్రార్థనలు దేవుడు వినడని కూడా వాక్యంలో ఉన్నది. పాపము చేసి శిక్షను తప్పించుకున్న వారు ఎవరున్నారు? వాక్యం అంతట్లో మీరు మరి తరిచి చూడండి. వేర్ ద పర్సన్ హూ హెస్ సిన్ హెస్ గాన్ స్కాట్ ఫ్రీ, హీ హెస్ నెవర్ గాన్ స్కాట్ ఫ్రీ. పాపం ఎప్పుడు పట్టుకుంటుంది? పాపం ఎప్పుడు కూడా నిన్ను తరిమి పట్టుకుంటుంది. జాగ్రత్త.
ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారేమో ఇంద్రాణి పీటర్ ముఖర్జీ అనే కేసు కొన్ని నెలల నుండి నడుస్తుంది. చూడండి అంత మురిపెంగొల్పిన కార్యాలన్నీ కూడా ఆకర్షణీయమైన కార్యాలకు వారు లొంగిపోయినారు, ధనానికి లొంగిపోయినారు, శరీరాశకు లొంగిపోయినారు, నేత్రాశకు లొంగిపోయినారు. జీవితం ఎంత భ్రష్టంగా మారిపోయిందంటే కన్న కడుపున పెట్టిన బిడ్డలు చంపుకున్నారు. ఎంత భయంకరం! పాపము నిన్ను నెట్టివేస్తుంది. దేవుని వాక్యం నీ హృదయంలో లేకుంటే నీ అడుగులు జారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విశ్వాసం పాటించాలి. లోకాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది, దేవుని ప్రేమించాలి. సాతాను స్వరం అబద్ధికుడు మోసగాడు, నిన్ను వంచనలో నెట్టివేస్తాడు, నిన్ను నాశనానికి మరి నెట్టుకుని వెళ్తాడు. దేవునికి లోబడి ఉండాలి, పాపాన్ని ఎదిరించాలి, అపవాదాన్ని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారి పోతాడంట. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. ప్రార్థన ద్వారా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతావు. ఆలోచించినప్పుడు సిలువను ధ్యానించాలి ప్రతి విశ్వాస. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 40 రోజులు ఉదయకాలం సిలువ ధ్యానాలు అని పెడతాం. ఎందుకు పెడతాం? అది విశ్వాసికి చాలా శక్తినిస్తుంది, సిలువ శక్తి. మరి విశ్వాసికి మూల పాఠమే సిలువను అనుకరించాలి, సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలని వాక్యంలో ఉంది. లూకా సువార్త 9:23, ఎవడైనను నన్ను వెంబడింప కోరినేళ్ళ వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, ఇది పోరాటం. సాతాన్తో పోరాటం, లోకాశలతో పోరాటం, మరి చీకటి శక్తులతో పోరాటం. ఈ పోరాటాన్ని పోరాడడానికి నీ సిలువ శక్తి చాలా అవసరమై ఉన్నది. అందుకే హెబ్రీ పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను మీరు తలంచుకొనుడి. యేసును తలంచుకోవాలి. చూడండి, ఈర్ష, పగ, కోపము, ద్వేషము, అసూయ వీటన్నిటిని జయించడానికి సిలువ శక్తి చాలా అవసరం. సమాధానము, క్షమా స్వభావము, ప్రేమా స్వభావం కావాలంటే సిలువ శక్తిని కావాలి. యేసుప్రభు ఆ 3 మేకుల మీద సిలువలో వేలాడుతూ పాపాలను క్షమించినాడు, పాపులను క్షమించినాడు, శత్రువులను క్షమించినాడు. వీరేమి చేసినారో తండ్రి, వీరేం చేసినారో తెలియదు, వీరిని క్షమించమన్నాడు. చూడండి, ఇలాంటివి నువ్వు ధ్యానించినప్పుడు తప్పకుండా నీకు శక్తి కలుగుతుంది దినదిన జీవితంలో. లేకుంటే ఎవరైనా ఒక మాట అంటే చాలు కృంగిపోతావు. సిలువ శక్తి కావాలి. సిలువను ధ్యానించాలి. ఎవరైనా నిన్ను బాధిస్తే, నిందిస్తే, ఒక్కసారి సిలువ తట్టు వేలాడుతున్న యేసు ప్రభు, సిలువలో వేలాడుతున్న యేసు తట్టు చూడాలి. వెంటనే యుల్ గెట్ ద పవర్ టు ఓవర్కమ్ దట్ సిట్యుయేషన్. అవును, అంత పట్టుబాధలు పడుతున్న యేసయ్య కంటే ఎక్కువ బాధ కాదు నాది. ఎవరైనా ఒకరు అన్నారు, నిందలు వేసినారు, లేని వార్తలు పుట్టించినారు, అబద్ధం ఆడినారు అంటే దానికి ఏమీ పెద్దగా బాధపడకుండా సిలువ వైపు చూసినప్పుడు నీకు క్షమ, మరి ఓర్పు, సహనము, నీ ప్రాణం విసుకకుండాను, అలసిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి శక్తిని, సిలువ శక్తిని నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువను గురించిన వార్త నశించిన వారికి వేరేతనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి 7వది చూసినప్పుడు దేవుని వాక్యం. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదవాలి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. 3 పూటలు ఏ విధంగా తిని శరీరాన్ని పెంచుకుంటాం, కానీ ఆత్మకు మేత ఎక్కడుందంటే దీంట్లోనే ఉంది. నిన్ను సరైన మార్గంలో నడిపించేది వాక్యం. దేవుని వాక్యము మరి ఉంటే నీకు శ్రమ దినంలో ధైర్యంగా నిలబడతావు. 119వ కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది. మరి ఇంకా చూడండి, దేవుని వాక్యము నిండుగా నీకుంటే గొప్ప జ్ఞానం వస్తుంది. అక్కడ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ద మోర్ వర్డ్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, ద మోర్ గాడ్ యు హ్యావ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు వాడు. నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చ చెట్టు వలె ఉంటాడట. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానిస్తే ఇక్కడ 119:97-100 మీరు చదివితే మీకు శత్రుల మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, అలాగే వృద్ధుల కంటే విశేష జ్ఞానం లభిస్తుందంట దేవుని వాక్యం చదివే వారికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చెప్దామా, హల్లెలూయా.
కాబట్టి 147వ వచనంలోని 119 147 తెల్లవారకమునపే మొరపెట్టితిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. 130వ వచనం చూడండి, నీ వాక్యములు వెల్లడి అవుట తోడని చీమరి వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థనలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నువ్వు మాట్లాడమేనా వన్ వే ట్రాఫిక్ లాగా, నాకు అది కావాలి ఇది కావాలని దేవునికి ఉన్న బాధలని చెప్పుకోవడం కాదు. దేవుడేమంటున్నాడు అది నీకు వాక్యంలో బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము అగ్ని వంటిదని, సుత్తె వంటిదని, సబు వంటిదని, మరి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైందని, వెండి కంటేను బంగారం కంటేను రత్న రాసుల కంటేను వాక్యము కోరదగిందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వాక్యం నిన్ను హెచ్చిస్తుంది. వాక్యం నీ శరీరంలో ఇమిడిపోవాలి. ఆత్మకు మేతైన దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. 7 కార్యాలు మీకు వివరించినాను విశ్వాసి. 1, ప్రార్థనా జీవితం, ఉపవాసము, క్రీస్తునందు విశ్వాసము, యేసు రక్తము, పరిశుద్ధ జీవితము, సిలువను ధ్యానించడము, దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేస్తాను. ఉందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యపు తాళపు చెవుల గురించి మేము ధ్యానించినాం. ప్రార్థన కావాలి విశ్వాస జీవితంలో పరలోకాన్ని విప్పడానికి, ఉపవాసం కావాలి విశ్వాస జీవితంలో ఈ తాళపు చెవి పరలోకాన్ని విప్పి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి, అలాగే యేసునందు విశ్వాసం కావాలని మేము నేర్చుకున్నాం అయినా. హల్లెలూయా. అలాగే తండ్రి, యేసు రక్తం యొక్క విలువను విశ్వాసి గుర్తించాలి, సిలువను గూర్చిన వార్తను ధ్యానించాలి, అలాగే వాక్యాన్ని ప్రతి దినం కూడా ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామల కంటే పైనామాన్ని మాకు ధరింపజేసిన వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా వారి గృహాలు చేరుకోవాలని, మరి భూతిగంతంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, కొంత రోగ పడకలో ఉన్న ప్రభా దేవుని వాక్యాన్ని విని ఆనందిస్తున్నారు, వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో సంఘ కార్యక్రమాలన్నీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030, మరి యొక్క నెంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు, మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 6 నుండి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు సాయంత్రం ఆరాధన 5 నుండి రాత్రి 8:30 వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్ 520. ఈ కూటములకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.